ప్రొడక్షన్స్ మదర్ అండ్ ఫాదర్ పిక్చర్స్లో యాజ్ ఎ డైరెక్టర్ నేను మైను అండ్ ప్రొడ్యూసర్ అలీ గారు అలీభాయ్. అలీభాయ్ అంటే ఇది కాదు, అలీభాయ్ వేరే, ఈయన అలీ గారు. సో అండ్ నెక్స్ట్ ఓలీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అండి. ఈ సినిమా టోటల్గా ఎంటర్టైన్మెంట్ వేలో వెళ్తుంది. 4 హీరోయిన్స్ టోటల్గా, శ్రీకాంత్ గారు లీడ్ రోల్లో 4 హీరోయిన్స్ ప్లస్ ఇంకోటి జీవి సుధాకర్ నాయుడు గారు ఒక హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ ప్లస్ కామెడీ విలన్ టైప్లో, అలీ గారు శ్రీకాంత్ గారి ఫ్రెండ్ క్యారెక్టర్లో మెయిన్గా చేస్తున్నారండి. మెయిన్ సపోర్టింగ్ టోటల్ పూర్తిగా సినిమాకి బ్యాక్ బోన్గా అలీ గారు ఉంటారు, ఈయన ఫ్రెండ్గా, శ్రీకాంత్ గారి ఫ్రెండ్గా. ఓకే, ఇంకా ఈ స్టోరీ లైన్ వచ్చి టోటల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, పెళ్ళాం ఊరెళ్తే ఎట్లా ఉంటుంది దానికంట కొద్దిగా డబల్ స్క్వేర్ అనుకోండి, దాని ప్రకారం ఉంటుంది. సో మ్యాక్సిమం హిట్కి చేరువయ్యేలా మేము చూస్తాం, చూడడానికి ట్రై చేస్తాం, 100% అవుద్దని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాను. ప్లస్ ఇంకోటి ఈ వే ఆఫ్ ప్రస్తుతం శ్రీకాంత్ గారి సినిమాలకి ఇప్పటికి కొద్దిగా చాలా వరకు వేరియేషన్ ఉంటుందండి. ఇది డిఫరెంట్ ఫిల్మ్స్. ఇప్పుడు పెళ్ళాం ఊరెళ్తే ఎట్లా ఉందో, అప్పుడు ఎట్లా హిట్ వచ్చిందో, సేమ్ అదే స్టైల్లో ఇది ఒక హిట్గా నిలుస్తుందని నేను ఆశిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరూ కలిసి ఒక మంచి ప్రాజెక్ట్ ప్లాన్ చేశారు. ముందుగా మినును అభినందించాలి. శ్రీకాంత్ గారు హీరోగా అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న ఒక మంచి స్టోరీ, మంచి స్క్రిప్ట్ రెడీ చేశారు. 2 గంటల 30 నిమిషాలు స్టార్ట్ టు ఫినిష్, సందడి సందడిగా, అల్లరి అల్లరిగా, ఎక్కడ టెంపో సడలకుండా జరిగిపోయే ఒక మంచి పిక్చర్ ప్లాన్ చేశారు. శ్రీకాంత్ గారికి పెళ్ళి అన్న పదం ఎంత సెంటిమెంటో మనందరికీ తెలుసు. పెళ్ళంటే మా సినిమా పేరు. ఈ సినిమాలో పెళ్ళి సందడిలో ఉన్నంత సరదా సరదా సందడి ఉంటుంది. పెళ్ళాం ఊరెళ్తే సినిమాలో ఉన్న ఈ మ్యారిటల్ రొమాన్సు, గిలిగింతలు పెట్టే చకిలిగింతలు పెట్టే అమ్మాయికి అబ్బాయికి మధ్య సరదా సరదా రొమాన్స్ ఉంటుంది. చాలా బాగా ప్లాన్ చేశారు ఈ సినిమా నిర్మాత ఆలీ భయ్య. దీంట్లో ఇంకో క్యారెక్టరు హీరోకు పక్కనే ఉండి త్రూ అవుట్ సూత్రధారి అయిన క్యారెక్టర్గా మన ఆలీ గారు చేస్తున్నారు. ఈ పిక్చర్లో నేను కూడా అసోసియేట్ అవ్వడం, అందరూ మంచి టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్ మంచి ప్రొడ్యూసరు, ముఖ్యంగా డైరెక్టర్ ఈజ్ వెరీ డైనమిక్. నేను ఈరోజు చెప్తున్నాను, గ్యారంటీగా శ్రీకాంత్ గారికి మాకు అందరికీ మంచి హిట్ అవుతుంది. శ్రీకాంత్ గారు మీకు తెలిసిందే, హీఈస్ ఎ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. స్క్రిప్ట్ విషయంలో కానీ ఇతరత్ర కానీ డైరెక్టర్ని గైడ్ చేస్తూ, ప్రొడ్యూసర్ని గైడ్ చేస్తూ టోటల్గా ఇన్వాల్వ్ అయ్యారు. విత్ పెళ్ళంటే అని టైటిల్ తోటి మా శ్రీకాంత్ హీరోగా, అలాగే దీంట్లో 4 హీరోయిన్స్ అండ్ అన్ఫార్చునేట్లీ ఎలాగా వీళ్ళు 4 హీరోయిన్స్ ఈ సినిమాలో వస్తారనేది పాయింట్ అండి. అండ్ అలాగే మా రాజేంద్ర గారు ఇప్పుడు చెప్పినట్టు, రాజేంద్ర గారు గతంలో చాలా సినిమాలు రైటర్గా చేస్తున్నారు. ఏటూరు మోహన్ గారు చేసిన అన్ని సినిమాలకి వారే రైటరు. హనుమాన్ జంక్షన్, క్షేమంగలి లాభంగరాండి, ప్రేమించి చూడు, ఇలాంటి చాలా సినిమాలు తను రైటర్గా దాసనారాయణరావు గారి దగ్గర చాలా సినిమాలు కూడా చేస్తున్నారు. సో ఈ సినిమాకి వారు రైటర్ అయితే బాగుంటుందని. మైను ఎవరంటే హైదరాబాదు మంచి కాదు, ఆయన ఆంధ్ర నుంచి వచ్చి డైరెక్టర్ అవ్వాలనుకొని, సో చాలా కాలం తర్వాత మళ్ళీ తను డైరెక్టర్ అవ్వటం. వాళ్ళ తమ్ముడు ఒక నిర్మాత, ఇందాక అలీభాయ్ అలీభాయ్ అంటున్నారు. అలీభాయ్ నేను యాక్ట్ చేస్తున్నాను తప్ప నేను ప్రొడ్యూసర్ కాదు, ఒరిజినల్ అలీభాయ్ ఈయన. ఈ కలజోడేసిన కూర్చున్నాడు కాట్రవెల్లి, ఈ కాట్రవెల్లి ఈయన హైదరాబాదే. కాకపోతే ఈయనకి ఏంటంటే సినిమా తీయాలని ఒక ప్యాషన్. ఆయనకి ఆయనకి బ్యాంకాక్లో రెస్టారెంట్స్ అలాగే చాలా వ్యాపారాలు ఉన్నాయి. సో మనకి బ్యాంకాక్లో అయితే చాలా ఈజీ అవుతుంది, పర్మిషన్స్ ఉండటానికి
అలాగే నా రెస్టారెంట్స్ ఉన్నాయి కాబట్టి ఫుడ్కి ప్రాబ్లం లేదు. అండ్ అలాగే ఎంతమంది యూనిట్ వచ్చినా నో ప్రాబ్లం. సో అక్కడ చేసుకుంటే నాకు ఇంకా బాగుంటుందని డైరెక్టర్ గారికి చెప్పటం, డైరెక్టర్ గారు ఓకే అంటాం, అలాగే శ్రీకాంత్కి వెళ్ళి కథ చెప్పగానే తను ఓకే చేయటం. సో ఇందులో ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి. సో వాళ్ళ పేర్లు త్వరలోనే డైరెక్టర్ గారు వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తారు. ఇంకా చాలామంది దగ్గర దగ్గర దీంట్లో ఒక 30 మంది ఆర్టిస్టులు ఉన్నారు. కొంతమంది బ్యాంకాక్లో షూటింగ్ ఉంటుంది, కొంతమంది ఇండియాలో షూటింగ్ ఉంటారు. సో ముందుగా అక్కడికి వెళ్ళి షూటింగ్ చేసుకొని రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ఓపెనింగ్ చేయడం జరిగింది. సో అలాగే కో ప్రొడ్యూసర్ ఒలి అంటే మా డైరెక్టర్ గారు తమ్ముడే. అండ్ వీళ్ళు ఎప్పటి నుంచో ఒక మంచి కథతోటి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలనుకొని రావడం జరిగింది. సో ఆ ఇద్దరు అన్నదమ్ములు గారికి, అలాగే నిర్మాత అలీబాయ్ గారికి, అలాగే శ్రీకాంత్ గారికి, అలాగే హీరోయిన్స్ అందరికీ, అండ్ టెక్నీషియన్స్ రాజేంద్ర గారికి, అలాగే కెమెరామెన్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఆర్ సబ్సే పేరే తమ శుక్రియా అదా కరుంగా శ్రీకాంత్ భాయ్ కా ఆర్ అలీ భాయ్ కా ఆర్ మేరే ఆల్ బ్రదర్స్ కా జో మేరే సాత్ హై డైరెక్టర్స్ ఒలీ ఖాన్, మెనూ ఖాన్ సబ్ కా. ఆర్ ఈ కామెడీ మూవీ హై ఆర్ ఇన్షాల్లా సక్సెస్ జాయేంగి, ఇస్కే అందర్ బహుత్ జ్యాదా సే జ్యాదా మెహనత్ కరేంగే ఆర్ ఉస్కో ఆగే బడేంగే. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఆల్ మీడియా పీపుల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. అబౌట్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్ మెనూ సార్ ఫర్ ద డైరెక్షన్. నాకు చాలా మంచి రోల్ వచ్చింది ఈ మూవీలో. ఫస్ట్ టైం ఈ మూవీ గురించి నాకు చెప్పిన అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. ఇట్లా నా క్యారెక్టర్ మొత్తం ట్రెడిషనల్ గర్ల్, అలాగే హోమ్లీ ఫ్యామిలీ కైండ్ ఆఫ్ గర్ల్ అలాగే ఉంటుంది మొత్తం మూవీలో. అండ్ మై ఫార్చునేట్, ఐఎమ్ ఫార్చునేట్ ఇనఫ్, ఐఎమ్ వెరీ లక్కీ ఇనఫ్ టు వర్క్ విత్ శ్రీకాంత్ సార్. ఇప్పటి నుంచి అది నాకు డ్రీమ్ ఉంది, ఇప్పుడు ఆ డ్రీమ్ కమ్ ట్రూ ఫర్ మీ. సో థ్యాంక్ యూ సో మచ్ మేను సార్ ఫర్ గివింగ్ మీ దిస్ అపార్చునిటీ. అండ్ బోత్ అలీ సార్ ఫర్ బీయింగ్ ద ఫర్ బీయింగ్ ఇన్ అవర్ మూవీ, అండ్ అలీ సార్ ఫర్ బీయింగ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ అవర్ మూవీ. సో ఐఎమ్ రియలీ ఫార్చునేట్ ఇనఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అలీ సార్ వన్ అండ్ అలీ సార్ టూ. అండ్ దిస్ ఇస్ ద మూవీ. అండ్ అబౌట్ ఓలీ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఓలీ సార్ ఫర్ ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ వీఆర్ వర్కింగ్ అండర్ మదర్స్ అండ్ ఫాదర్స్ పిక్చర్స్ అండ్ ప్రొడక్షన్. దిస్ ఇస్ ద ప్రొడక్షన్ నెంబర్ 2 అండర్ ఏంజల్ ప్రొడక్షన్. సో నాకు చాలా సంతోషంగా ఉంది, రోల్ వచ్చింది. డెఫినెట్గా ఈ మూవీ సక్సెస్ అవుతుంది, దట్ ఈస్ వాట్ వీఆర్ థింకింగ్. వీఆర్ హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ ఐ ప్రామిస్ టు గివ్ మై 100%. జస్ట్ నీడ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ గుడ్ అండ్ బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ సో మచ్. ఏంజిల్ ప్రొడక్షన్స్ అండ్ మదర్ అండ్ ఫాదర్ ప్రొడక్షన్స్ మీద ఈ పెళ్ళంటే అనే ఫిలిం నేను చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ మూవీ చేయడం కూడా ఇది ద ఫస్ట్ టైం అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు మీ అందరూ తెలుసు ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీస్ ఎక్కువ చేశాను నేను. పెళ్లి సందర్ దగ్గర నుంచి పెళ్ళం ఊరు వెళ్తే కానీ చాలా ఫిల్మ్స్ చేశాను ఆహ్వానం ఇవన్నీ. బట్ ఈ మధ్యకాలంలో ఈ టైప్ ఆఫ్ స్క్రిప్ట్ నాకు సరదాగా ఎంటర్టైన్మెంట్ గోల గోలగా ఉంటుంది, కన్ఫ్యూజ్ డ్రామా, ఈ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది నాకు చాలా రోజుల తర్వాత నాకు వచ్చింది. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఆలీకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే నాకు వచ్చి బాగా ఇన్రా నువ్వు కథ ఒకసారి బాగుంది, మైను అని కొత్త కుర్రాడు చాలా బాగా చెప్పే సబ్జెక్టు, నువ్వు చేస్తే బాగుంటుంది, నీకు పర్ఫెక్ట్గా యాప్ట్ అయ్యే క్యారెక్టర్ ఇది అని చెప్పి చెప్పగానే సరే వింటాను అని చెప్పాను. మైను వచ్చి ఇట్లా సబ్జెక్ట్ చెప్పగానే ఓకే బాగుంటుంది డెఫినెట్గా, ఇది మొత్తం బ్యాంకాక్లో తీయాలి ఈ షూటింగ్ అండి. ఒక ప్రొడ్యూసర్ వచ్చి ఆలీబాయ్ బ్యాంకాక్ సంబంధించిన వ్యక్తి అనేవాడికి ఓకే రిచ్నెస్ రిచ్గా ఉంటుంది అక్కడ చేస్తే కనుక బాగుంటుంది, ఆ కథకు తగ్గట్టుగా బాగుంటుంది అనే ప్లానింగ్లో మేము ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ఎనీ దే హౌ ఈ ఫిలిం డెఫినెట్గా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మూవీ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. ఇక అదంతా డిపెండ్స్ డైరెక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎంత బాగా తీస్తే హ్యూమర్ ఎంత బాగా పండిస్తే అంత బాగుంటుంది ఫిలిము. మెయిన్ ఇంకో కాన్ఫిడెన్స్ అంటే రాజేంద్ర కుమార్ గారు ఉన్నారు, అంతకుముందు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి నాతో వర్క్ చేశారు ఆయన, నిజంగా ఎంటర్టైన్మెంట్ డైలాగ్స్ అయినా చాలా బాగుంటాయి. ఆయన మీద కాన్ఫిడెన్స్, ఎప్పటికప్పుడు ఫోన్ చేసి ఎలా వస్తుంది ఏం చేస్తుంది డెఫినెట్గా బాగుంటుందండి ఎక్కడ వదలట్లేదు ఈ టైంలో చెప్పుకుంటూ వచ్చారు. ఐ హోప్ ఈ సినిమా బాగా వస్తుంది, డెఫినెట్గా రావాలని నేను కోరుకుంటూ. అలాగే హీరోయిన్స్ షాలు వీళ్ళందరూ కొత్త కొత్త వాళ్ళందరూ ఉన్నారు, తను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్, ఆల్రెడీ తమిళ ఫిలిం చేస్తుంది, ఆల్రెడీ తెలుగులో కూడా చేసింది కాబట్టి. సో హోప్ ఈ సినిమా
మంచి సినిమా వాళ్ళు నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా వంతు కృషి డెఫినెట్గా మేము చేస్తాం. థ్యాంక్స్ టు అలీభాయ్ అండ్ ప్రొడ్యూసర్ గారు, అలాగే మైను గోపి కొత్త అందరూ యంగ్ బ్యాచ్ టీమ్ అంతా. సో వెరీ హ్యాపీ. ఈయనకి బిజినెస్లు అవి బ్యాంకాక్స్లో ఉన్నాయి, మీకు అందరికీ నచ్చింది. ఇంకా ఇక్కడికి వచ్చిన తరుణ్ గారికి, ఇంకా శివాజీ రాజా గారికి, అందరికి. ఐమ్ బిట్ న్యూ ఇన్ తెలుగు ఇండస్ట్రీ, యాజ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద థింగ్స్. సో ఇట్స్ మై ఫస్ట్ మూవీ ఇన్ తెలుగు. సో ఐమ్ సో హ్యాపీ టు వర్కింగ్ విత్ శ్రీకాంత్ సార్ అండ్ మై ఆల్ కో యాక్టర్స్ అండ్ ఆర్ డైరెక్టర్ అలీ సార్. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు దెమ్ అండ్ హోప్ వీ ఆర్ హియర్ టు ఎంటర్టైన్ యూ ఆల్ పీపుల్. సో లెట్స్ సీ హౌ వీ ఆర్ గోయింగ్ టు డూ ద హార్డ్ వర్క్ ఇన్ ఆల్. థ్యాంక్ యూ.